ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు పార్టీలో ముఖ్యం బైతో పాటు చేర్చున్నటువంటి అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ముఖ్యం బై చేరికతోని సంగారెడ్డి మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం 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 అయిపోయిందని చెప్పి చెప్పుకోక తప్పదు. ముందుగా నేను ముఖ్యం బైకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు ఎన్నికల్లో పోటీ చేయాలని గత కొంతకాలంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అన్న ఒక్కసారి చింతప్రభాకర్ను గెలిపిద్దాం, సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని అడగగానే ముఖ్యం బై మంచి మనసుతో ఈ రోజు పార్టీలో చేరుతున్నందుకు వారికి వారి సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యం బై ఒక విషయం నాతో కోరినారు, మా సదాశివపేటలో చాలా మంది పేదలు ఉన్నారన్న, వాళ్ళందరికీ ఇంటి స్థలాలు కావాలని ముఖ్యం బై కోరారు. ముఖ్యంగా మన కేసీఆర్ గారు కూడా మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, ఇంటి స్థలాలు లేని వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం, కట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. నేను ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తా ఉన్నా, నేను బాధ్యత తీసుకొని సంగారెడ్డి సదాశివపేట్ మన నియోజకవర్గంలో ఎన్ని ఇంటి స్థలాలు అవసరమైనా సరే ఆ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే. మన సంగారెడ్డి ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఉంటే మన పనులు మనం బాగా చేసుకునే అవకాశం ఉంటది. జగ్గారెడ్డి గారు గెలిచింది కానీ గత 5 ఏళ్లలో ఎన్నిసార్లు మన ఊర్లలోకి వచ్చారో ఒక్కసారి ఆలోచించండి. కనీసం గెలిచిన తర్వాత ఒక్కసారి రాని కూడా ఊర్లు ఎన్నున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభాకర్ గారు ఓటమి చెందిన, ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన ప్రజల మధ్య ఉన్నాడు. సంగారెడ్డి అభివృద్ధి కోసం చింతా ప్రభాకర్ గారు కృషి చేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ రాష్ట్రంలో ఒక విషయం అయితే మనకు క్లారిటీ వస్తా ఉంది. ఇవాళ బీజేపీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో పోతా ఉన్నాడు. దీంతో ఒక విషయం ఏం క్లారిటీ వచ్చిందంటే కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఇలా రాజగోపాల్ రెడ్డి చేరికతో బట్టబయలైందని చెప్పి మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వెంకటరెడ్డి బీజేపీ ఉన్నాడు, అన్నగారు రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నాడు, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఉన్నాడు, ఇద్దరు చెరొక్క పార్టీలో ఉన్నారు. బీజేపీలో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డి ఓట్లేయమని చెప్తాడు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద చర్య తీసుకోరు. బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న అన్నకు మద్దతు చెప్తే బీజేపీ వాళ్ళు చర్యలు తీసుకోరు. అంటే దీన్ని బట్టి ఏంది, ఇద్దరు చెరొక్క పార్టీలో ఉన్నా రెండు పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కనుక ఇలా ఆ రెండు పార్టీలు కలిసి ఇలా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తా ఉన్నారు. అంటే ఇలా తెలంగాణ బిడ్డను మన కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్ బీజేపీలు ఢిల్లీలో ఒకటయ్యా అనేది మనకు అర్థమైతా ఉంది. సిద్ధాంతాలు లేని ఈ పార్టీలు, ఈ ఢిల్లీ పార్టీలు బీఆర్ఎస్ యొక్క విశ్వసనీయతను, కేసీఆర్ యొక్క విశ్వసనీయతను ఇలా దెబ్బతీయాలని రకరకాలుగా కుట్రలు చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్రంలో 3 ఉప ఎన్నికలు జరిగినాయి. దుబ్బాకలో కాంగ్రెస్ డిపాజిట్ జప్తయింది, హుజూరాబాద్ లో కాంగ్రెస్ డిపాజిట్ జప్తయింది, మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతయింది. ఇవాళ ఏమైతుంది అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా బీజేపీకి మద్దతు ఇచ్చినారు, అందుకే కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల కూడా ఉప ఎన్నికల్లో డిపాజిట్ జప్తయిపోయింది. ఇలా అదే బీజేపీ కాంగ్రెస్ రుణం తీర్చుకునే పనిలో ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ మద్దతుతో ఉప ఎన్నికల్లో మరి పోటీ చేసిన బీజేపీ ఇవాళ సాధారణ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కు మద్దతు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు.